ఆంజనేయ మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణార్క ప్రభోశాంతం రామాదూతం నమామ్యహం. నేను ఎవరో తెలుసు, ఎక్కడ చూసినట్టుంది కదా, మళ్ళీ ఒకసారి గుర్తొస్తుంది. ఆప్కో యే యాద్ హే, బస్ ముజే యహీ పూచ్నా, విశ్వ హిందూ పరిషత్ అనే పేరుతో అక్కడ జరుగుతున్న అట్రాసిటీస్, దొంగతనాలు, సైబర్ క్రైమ్స్ అండ్ భారతీయ జనతా పార్టీ అనే పేరుతో జరుగుతున్న నేరాలు, ఘోరాలు అండ్ సైబర్ క్రైమ్స్, ఒక కోటి రూపాయల దాకా మావి దొంగతనం చేశారు. చేసి మొన్న ఈ మధ్య వచ్చిన కరోనా వేవ్లో ఒక్కొక్కళ్ళు అసలు వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ చుట్టాలిళ్ళు, వాళ్ళ అక్కా చెల్లెళ్ళిళ్ళు, అన్నాదమ్ములిళ్ళు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీస్ నడిచాయే విహెచ్పి డబ్బుతో. ఆ విహెచ్పికి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? నాలాంటి అమాయకుల్ని దోచుకు. సరే, ఈయన్ని ఆంజనేయుడు అంటారు. ఈరోజు ఆయన బర్త్డే, హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతికి మన ప్రేమ, అభిమానం, భక్తి, మనకి ఆంజనేయుడు అంటే ఉన్న అనురాగాన్ని పువ్వులుగా మార్చి ఆ పువ్వుల్ని ఆయన కంఠంలో ఒక మన భక్తిమాల, భక్తిమాల అంటారు. ఆ భక్తిమాలగా ఆయన కంఠాన్ని అలంకరించి మనకొచ్చిన వడలు, గారెలు, నేటి గారెలు చేసి వాటిని గుచ్చి ఆంజనేయుడికి సమర్పించే వడమాలలో వడలకి కన్నం వేయకూడదు. జనరల్గా కరెంటు ఉన్నోళ్ళు కన్నం వేస్తారు, నాలెడ్జ్ ఉన్నోళ్ళు ఇంకా పెద్ద కన్నమే వేస్తారు. అలా కాకుండా ఆంజనేయుడికి మెడలో సమర్పించి అలంకరించే వడమాలకి అసలు ఇంత చిన్న హోల్ కూడా ఉండకూడదు. యాజ్ ఇట్ ఈస్గా చేసి అన్నీ ఒక సైజులో చేసి ఆయన మెడలో వడమాల వేసి, పూలమాల వేసి, పూలమాల వడమాల రెండు మన భక్తితో సమర్పించాలి. చేసే ప్రతి వడ అరిచేతిలో పెట్టుకొని ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణార్క ప్రభోశాంతం రామాదూతం నమామ్యహం, ఈ వడలో నా ప్రేమ భక్తి దాగుంది స్వామి, నిండుగా ఆరగించు అని ఆయనకి సమర్పించాను. బొజ్జ గణపయ్యకి ఉండ్రాళ్ళు, ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం గణపతికి. వినాయక చవితికి ఉండ్రాళ్ళు ఎలాగో, హనుమాన్ జయంతి అంటే హనుమంతుడి బర్త్డేకి ఈ యొక్క వడమాల అండ్ పుష్పమాల చక్కగా సమర్పించి దీప నైవేద్యాలతో ఆయనని పూజించండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఈరోజు రాదు, ఈసారి ఆంజనేయ జయంతి, హనుమాన్ జయంతి యాక్చువల్లీ అకార్డింగ్ టు ఎస్ట్రాలజీ కేతు ప్లానెట్ని ఆయన సింబలైజ్ చేస్తారు. ఆయన కేతు అనే ప్లానెట్ని సింబలైజ్ చేస్తారు. కేతు క్రిస్టియన్ ప్లానెట్. నిన్న గుడ్ ఫ్రైడే, రేపు ఈస్టర్, ఈరోజు హనుమాన్ జయంతి మధ్యలో ఈ మూడు రోజులు ఎలా అంటే మహర్నవమి, దుర్గాష్టమి, విజయదశమి ఇలా అనమాట నవరాత్రుల్లా. మొన్న చైత్ర నవరాత్రి ఎండింగ్ శ్రీరామనవమితో అయినట్టుగా ఆ శ్రీరాముడే ఈ కాంబినేషన్ పెట్టాడు. ఓకే ఫ్రెండ్స్, ఎంతో హాయిగా సంతోషంగా ఈరోజు హనుమాన్ చాలీస, సుందరాకాండ, అందులో ఆంజనేయుడు చేసిన చిలిపి చిలిపి పనులు, అంటే ఆయన సుందరాకాండలో రాముని సీత ఇటులుండునా అని ఆ యొక్క మయుని పుత్రిక మండోదరిని చూసి రాముని సీత ఇటులుండునా, రాముడు లేకపోయినా బాగా తిని హంసతూలిక తల్పం మీద చిరునవ్వు ముద్రతో పడుకుంటుందా, ఏం కాదు అనుకుంటారు. రాముని సీత ఇలా ఉంటుందా? సీతమ్మ గురించి ఆయనకున్న గొప్ప ఆ యొక్క ఇంప్రెషన్కి హ్యాట్స్ ఆఫ్. శ్రీరాముడు లేనిదే సీతమ్మ అలంకరించుకుంటుందా? మయుని పుత్రిక మండోదరి రావణాసురుడి భార్య పట్టమనిషి కాబట్టి అలంకరించుకుంది అన్ని నగలేసుకుని. సీతమ్మ ఎందుకు అలంకరించుకుంటుంది రాముడు లేనప్పుడు? మూడు ఊరెళ్తేనే పట్టు చీర కట్టుకుంటే పక్కింటోళ్ళు ఏడ్చారు. మా ఆయన లేనప్పుడు దసరా పండగకి ఊరికే, అరే
పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు చూస్తారని కాదు, దసరా పండగ పట్టుచీర కట్టుకుంటే పక్కింటోళ్ళు ఏడ్చేశారు, ముగుడు ఊర్లో లేకపోయినా దసరా పండగకి పట్టుచీర కట్టుకుంది. సో పక్క ఊరికి వెళ్తేనే మన భర్త మనం అలంకరించుకో, అలాంటిది ఆమెని రావణాసురుడు ఎత్తుకొచ్చాడు. ఆమె ఎంత బాధపడుతూ ఉంటుంది,